అప్పుడు రుచులు చాలా బాగుండేవి. వంట చేసినప్పుడు రుచులు చాలా బాగుండేవి. కారణం ఏమిటంటే ఆ వంట చేయాలంటే చాలా కష్టం. పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించాలంటే ఏం కావాలి చెప్పండి? కట్టెలు కావాలి. కట్టెలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? వాటి ముందుగా సిద్ధపరచుకోవాలి, తడవకుండా చూసుకోవాలి, అవి ఎండుగా ఉండాలి, కాస్త ఎండ బాగుంటే బయట కట్టెలు ఆరేయాలి, వాటిని మళ్ళీ పొయ్యిలో పెట్టడానికి కావాల్సినటువంటి ఏం చేయాలి, వాటిని మళ్ళీ చెక్కాలంటారా లేకపోతే కొట్టాలంటారా, వాటిని చక్కగా పొయ్యిలో పెట్టడానికి అనుకూలంగా వాటిని ముక్కలు ముక్కలు చేసుకోవాలి. ఆ ముక్కలు ముక్కలు చేసుకొని ఒకవైపేమో అన్నం గిన్నె పెట్టుకోవాలి, రెండో వైపేమో ఒక కుండ పెట్టాలి. ఏ కుండది? నీళ్ళ కుండ. మీకు తెలుసో లేదో, ఆ విధంగా కాగిన నీళ్లతో స్నానం చేస్తే శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ పోతాయండి. ఇప్పుడున్నటువంటి నీళ్లు వేరు, ఇప్పుడున్నటువంటి వేడి వేరు. ఇప్పుడంతా కూడా హీటర్లే కదా, అన్ని గీజర్లే కదా. సో ఆ నీళ్లు పోసుకుని స్నానం చేస్తే ఆ ఫ్రెష్నెస్సే వేరు. ఆ కట్టెల కింద వంట, కట్టెలతో వంట చేస్తే ఆ రుచి వేరు. ఇప్పుడు అంతా ఏమిటో, ఏదో ఒక పుల్ల తీసుకుంటారు, టిక్ పని కొడతారు, గ్యాస్ స్టవ్ వెలిగిపోతుంది. 4 గ్యాస్ స్టవ్లు, 5 గ్యాస్ స్టవ్లు, దేనికి? ఇద్దరికి వంట. మళ్ళీ టేస్ట్ చేద్దామంటే అది అంతంత మాత్రమే, తిందామంటే అంతంత మాత్రమే. ఈ ఫాస్ట్ కల్చర్లో, ఫాస్ట్ వరల్డ్లో మనం సాధారణంగా కష్టపడకుండానే అనుభవిద్దాము అనుకుంటే, దయచేసి గమనించండి, ఏదైనా సరే కష్టపడకుండా నువ్వు అనుభవించినట్లయితే అది పెద్ద రుచిగా ఉండనే ఉండదండి. ఈ విషయం మర్చిపోకండి. మీ పెరట్లో వేసినటువంటి తోటకూర కావచ్చు, మీ పెరట్లో వేసినటువంటి గోంగూర కావచ్చు, మీ పెరట్లో వేసినటువంటి ఉల్లిపాయలు కావచ్చు, లేకపోతే వంకాయలు కావచ్చు, ప్రతిరోజు మీరు నీళ్లు పోస్తూ ప్రతిరోజు ఆ మొక్కలు పెంచుకుంటూ అలా ఎంతో శ్రద్ధ వహించి జాగ్రత్త వహించి ఆ తర్వాత మీ పెరట్లో కూరగాయలు పండించినట్లయితే, వచ్చిన కూరగాయలు మీరు వండినట్లయితే ఎంతో రుచిగా ఉంటాయి. కారణం చెప్పండి, అవి మీరు కష్టపడి పెంచుకున్నవి. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, మన జీవితంలో ఏదైనా సరే కష్టపడిన దాన్ని అనుభవిస్తేనే సుఖం ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తా వినండి, సుఖానికి భోగానికి తేడా ఉంది. చెప్పండి ఏంటో. సుఖానికి భోగానికి తేడా ఉంది. చెప్పండి ఏంటి తేడా? నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితము అనుభవిస్తాడు. నువ్వు కష్టపడిన దానికి నువ్వు అనుభవించే ఫలమే సుఖం. ఎవరో కష్టపడి సంపాదించి తెచ్చిపెడుతుంటే కూర్చుని మేయటం చూసారా? అది భోగం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇంతకీ మంది భోగం టైపా లేకపోతే సుఖం టైపా? ఒకసారి ఆలోచించండి, కష్టపడి సంపాదించిన దానిలో సుఖం ఉంది, కష్టపడకుండా మేసే దానిలో భోగం ఉంది. కష్టపడడం చేతనైతే, ఆత్మీయత నీలో ఉన్నట్లయితే, కష్టజీవి అయినట్లయితే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటాం, తృప్తి కలిగిన వ్యక్తి అయినట్లయితే కలిగి ఉన్న దానిలోనే ఆనందిస్తావు, అంతేకాదు ఆనందాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి పంచిపెడతావు. అలాంటి జీవితం దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ఉన్న చోట ప్రార్థన లేఖివ్వించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏడిపించే జాతి ఉంటుంది, అది తృప్తి లేని జాతి, కష్టపడడం చేతగాని జాతి, సోమరతనానికి బానిసలైనటువంటి జాతి, ఆత్మీయత లేని జాతి, నీతో సత్సంబంధము లేని జాతి. ఏమున్నప్పటికీ వాటిని కలిగి ఆనందించటం చేతగాని అసంతృప్తితో మునిగిపోయేటటువంటి జాతి. వాళ్ళు సంతోషంగా ఉండలేరు, చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండనివ్వరు. వారు ఆనందించలేరు, చుట్టూ ఉన్నవారిని ఆనందంగా బ్రతకనివ్వరు. వారు ఆత్మీయత కలిగి ఉండరు, చుట్టూ ఉన్న వీళ్ళను ఆత్మీయంగా బ్రతకనివ్వరు. ఇది శపితమైన జీవితం,
ఆ జీవితం మాకు వద్దు నాయన. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తూ ఇంటిలో నాయన ఏడుపు గొట్టుగా భర్త కాని భార్యగా ఉండడానికి వీల్లేదు. సంతోషంగా సంతృప్తిగా నీవిచ్చిన ఆశీర్వాదాలనే సమృద్ధిగా అనుభవించే భాగ్యము దయచేయి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.